Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుడివాడ టీడీపీలో గందరగోళం, చోద్యం చూస్తున్న చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో గుడివాడలో టీడీపీ గెలవడం కూడా అంతే ముఖ్యం. అంతగా వ్యూహరచన చేస్తోంది టీడీపీ నాయకత్వం. చంద్రబాబును, టీడీపీని వైసీపీ నుంచి ఎక్కువగా విమర్శించే మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించేందుకు అనేక రకాల వ్యూహాలను సిద్ధం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించేందుకు గుడివాడ నుంచి మరోసారి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తుందనే ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే టీడీపీ తరపున ఎన్ఆర్ఐ వెనిగళ్ళ రాము అనే వ్యక్తి గుడివాడలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అందుకే ఆయన ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ నాయకత్వం మాత్రం ఈ విషయంలో సైలెంట్గా వ్యవహరిస్తోంది. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు గుడివాడ విషయంలో మాత్రం ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉందనే చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ నాయకత్వం నుంచి ఎలాంటి ఆమోదం లభించకుండా వెనిగళ్ళ రాము నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేయరని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి తానే పోటీ చేశానని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు తెలిపారు. గుడివాడలో వంగవీటి రంగా విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థి గుడివాడ నుంచి పోటీ చేస్తారని కొడాలి నాని అనుకుంటున్నారని అన్నారు. తానే గుడివాడ నుండి పోటీ చేస్తానని రావి వెంకటేశ్వరరావు చెప్పారు. తన గెలుపు కోసం కొందరు ఎన్ఆర్ఐలు పనిచేస్తారని పరోక్షంగా వెనిగళ్ళ రాము గురించి చెప్పారు. దీంతో గుడివాడ సీటు విషయంలో రావి వెంకటేశ్వరరావు కూడా పట్టుదలగా ఉన్నారని, కానీ టీడీపీ నాయకత్వం ఈ విషయంలో ఆయనకు ఖచ్చితమైన హామీ ఇచ్చిందా లేదా అన్నది ఎవరికీ అంతుచిక్కని విషయంగా మారిందని కొందరు చర్చించుకుంటున్నారు. 2004 నుంచి ఈ అసెంబ్లీ స్థానం నుంచి కొడాలి నాని వరుసగా విజయం సాధిస్తున్నారు. 2 సార్లు టీడీపీ నుంచి, 2 సార్లు వైసీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.